హాయ్ ఎవరు బడి, పుషప్స్ ఏ విధంగా చేయాలి అనేది లెర్నర్స్, ప్రారంభికులు మాత్రమే ఇది చూడండి. అయితే పుషప్స్ చేసే విధానం ఎలా ప్రారంభించాలి, ప్రతి ఒక్కరికి ఉత్సాహం ఉంటుంది ఎందుకంటే ఫిజికల్గా స్ట్రాంగ్ అవ్వాలి కదా. ఈ రోజుల్లో కంపల్సరీ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ ఫిట్నెస్ని మనం కాపాడుకోవాలా. మనం ఫిజికల్గా కనపడితే మన యొక్క మనోధైర్యం కూడా చక్కగా యాక్టివేట్ అవుతుంది. ఏ విధంగా ప్రారంభిద్దాం, షోల్డర్ లెవెల్ హ్యాండ్స్ కమ్ టు ద క్యాట్ పోస్చర్, సింపుల్ మెథడ్ చూడండి. దీంట్లో 50% వెయిట్ బ్యాక్ ఉంటుంది, 50% వెయిట్ ఫ్రంట్ ఉంటుంది. చాలా ఈజీ, కిందికి రావడం, పైకి లేవడం. ఈ యొక్క పొజిషన్ ఎట్లా పెట్టద్దు, ఇట్లా సైడ్కి పెట్టండి. ఓకే, పొజిషన్ అంటే ఈ పొజిషన్లో మనం కిందికి దింపుతూ పైకి లేపడం, బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టండి, చక్కగా క్యాట్ పొజిషన్లో నిలబడండి. ఓకే రైట్, నెక్స్ట్ సెకండ్ వన్ లెగ్ స్ట్రైట్గా పెట్టండి, బాడీ స్ట్రైట్ పెట్టండి. ఇప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్ బాడీ పడదు, 75% వెయిట్ వెనకనే ఉంటుంది. ఓకే, వెయిట్ ఫ్రంట్ తక్కువ ఉంటుంది. ఇది ఓకే, దేవడం లేవడం. ఈ బాడీ చూడండి, బాడీ యొక్క స్ట్రైట్ పొజిషన్, హెడ్ స్ట్రైట్, హెడ్ బెండ్ చేసి కానీ ఇట్లా కానీ ఇట్లా కానీ ఇట్లా కానీ చేయొద్దు. ఒక్కసారి లైఫ్లో రాంగ్ చేసిన తర్వాత అది అలవాటు అయిపోతుంది, హ్యాబిట్ అయిపోతుంది. దానివల్ల ప్రతిదినం కూడా మీరు రాంగే చేస్తూ ఉంటారు. ఓకే చూడండి, బాడీ స్టిఫ్, హెడ్ స్ట్రైట్, డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్. ఓకే, డౌన్ అయిన తర్వాత చూడండి పొజిషన్. ఓకే, అప్ షోల్డర్ లెవెల్లో హ్యాండ్స్ డౌన్ చేసి లెగ్ స్ట్రైట్ పెట్టి బ్రిడ్జ్ పోచారు చూడండి, స్టిఫ్గా ఉండాలి బాడీ. లెగ్ స్ట్రైట్ పెట్టండి, బాడీ స్ట్రైట్గా పెట్టండి, తోసు పొజిషన్ ఇట్లా ఉండాలి. ఇట్లా చేసాడు రాంగ్ మెథడ్, ఇట్లా చేసాడు రాంగ్ మెథడ్. ఓకే, బాడీ స్ట్రైట్ పొజిషన్. ఓకే, డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్. ఓకే, ఈజీ సింపుల్ రైట్. ఇట్లా పెట్టి కానీ ఇట్లా పెట్టి కానీ ఇట్లా పెట్టి ఒకసారి అలవాటు అయిన తర్వాత అది మళ్ళీ కంటిన్యూ రాంగ్ అయిపోతుంది. ఓకే, జాయిన్ యువర్ హ్యాండ్స్. ఇది ట్రైసెప్ ఉపయోగపడుతుంటుంది, ఆర్మ్ ట్రైసెప్. బాడీ స్ట్రైట్ డౌన్ అప్ ఓకే, అదేవిధంగా వైడ్ హ్యాండ్, వైడ్ ఈ పార్ట్, ఈ యొక్క పార్ట్కి చాలా స్ట్రెంత్గా ఏర్పడుతూ ఉంటుంది. వైడ్ హ్యాండ్ చేద్దాం. ఓకే, పొజిషన్ డౌన్ అప్, ఎల్బో 90 డిగ్రీస్ యాంగిల్ ఉండాలి. ఓకే, బాడీ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్, హ్యాండ్స్ని ఫస్ట్ రిలాక్స్ చేయండి, షోల్డర్ రివర్స్, సైడ్ వర్డ్ స్ట్రెచింగ్, లెగ్ స్ట్రెచింగ్, హ్యాండ్ స్ట్రెచింగ్, ఇవి చేసి షోల్డర్ మూమెంట్ చేసి అప్పుడు మీరు పుషప్ చేసినట్లయితే ఫ్రీగా చేయగలుగుతారు. ఒకవేళ టైడ్ అయిపోయారు అనుకోండి, మళ్ళీ రొటేషన్ చేయండి, హ్యాండ్స్ రొటేషన్ చేస్తూ, రిస్ట్ రొటేషన్ చేస్తూ ఫ్రీ చేసుకుని అప్పుడు మళ్ళీ పుషప్స్ చేయవచ్చు.